హాయ్ అండి, వెల్కమ్ టు పుష్ప స్ప్రెట్టి గార్డెన్ ఛానల్. నా పేరు పుష్ప, నేను గార్డెనింగ్ వీడియోస్ తీస్తుంటాను. ఈరోజు మీకు కంప్లీట్గా తమలపాకు మొక్క ఎలా నాటుకోవాలి, దాని యూజెస్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా చెప్తానండి. ఈ తమలపాకు మొక్కని ఇంగ్లీష్లో బీటల్ లీఫ్ అని అంటారు. నాకు నా గార్డెన్లో బాగా సంతోషాన్ని ఇచ్చిన మొక్క ఏదన్నా ఉందంటే ఈ తమలపాకు మొక్కే. ఎందుకంటే నేను యాక్చువల్గా 2 ఇయర్స్ అయ్యింది ఈ మొక్కను నాటి, నాకు ఎవ్రీడే ఆకులు ఇస్తానే ఉంది. యూజువల్గా నాకు చాలామంది ఈ మొక్కను నాటేటప్పుడు ఏం చెప్పారంటే, ఈ మొక్క చాలామందికి సెట్ అవ్వదు, ఇంటిలో అసలు నాటకూడదు అని నెగిటివ్గా చెప్పారు. బట్ కానీ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి నేను ట్రై చేశాను ఎలా వస్తుంది ఏంది అనేసి. చిన్న ప్లాంట్ తీసుకొచ్చి పెట్టానండి. బట్ కానీ నాకైతే నేనైతే సక్సెస్ అయ్యాననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 2 ఇయర్స్గా నా పూజకు కానివ్వండి దేనికైనా కూడా నేను ఈ ఆకుల్ని తీసుకుంటున్నాను. సో నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మొక్క ఈ తమలపాకు మొక్క. అండ్ దీన్ని ఎలా పెంచాలంటే ఎవ్రీడే అయితే వాటరింగ్ చేయాలి, అండ్ ఎక్కువ ఎండ మాత్రము దీన్ని తగలనివ్వకూడదు. చూడండి, నేను ఇలా ఒక చిన్న కట్టికి ఈ మొక్కను అల్లించాను. ఇది క్రీపర్ కాబట్టి చాలా ఈజీగా అల్లుకుపోతుంది. అండ్ ఈ మొక్కను యూజువల్గా ఎవరికి దానం చేయకూడదు అని అంటారు. చెట్లు ఎవరికన్నా దానం చేస్తే చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా, బట్ కానీ ఈ మొక్కను ఎవరికి దానం చేయకూడదు అంటారు. ఆకులైతే ఎవరైనా కోసుకోమనొచ్చు, కానీ మొక్కనైతే నన్ను కూడా చాలామంది అడిగారు, నేనైతే ఎవరికి ఇవ్వలేదు, ఆకులు కోసుకోమనే చెప్తాను. ఈ మొక్కను చాలా శుచి శుభ్రంగా ముట్టుకోవాలి అంటారు, లక్ష్మీదేవితో పోలుస్తారు. అండ్ ఆంజనేయ స్వామికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క ఇది. అండ్ ఈ మొక్క వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే మనకు మంచిగా డైజెషన్లోకి ఉపయోగపడుతుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే కనుక కాల్షియం టాబ్లెట్స్ బదులు ఈ మొక్కని రోజు ఆహారం తీసుకున్న తర్వాత తాంబూలంగా ఇస్తే ఫుల్గా కాల్షియం ఉంటుంది అని చెప్తారన్నమాట. ఇంకా మన సంప్రదాయాలకు వస్తే కనుక అనేకమైన పూజల్లో ఈ తమలపాకుని ఉపయోగిస్తారు కదా. ఈ తమలపాకులో మిరియాలు కలుపుకొని తింటే మనం బరువు తగ్గుతాం అనేది కూడా అంటారన్నమాట. చూడండి, ఈ మొక్కను ఎలా నాటుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా స్టెమ్ ఉంది కదా, స్టెమ్ను నేను క్రాస్గా కట్ చేసుకున్నాను. స్ట్రెయిట్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకొని దీన్ని ఏ కుండీలో అయినా కూడా మనం నాటుకోవచ్చు, లేకపోతే మట్టిలో అయినా కూడా నాటచ్చు అన్నమాట. ఇలా నాటుకోవాలి. చూడండి, అంతే, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. స్టెమ్ కటింగ్స్తో కూడా మనకు ఈ మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ ఈ తమలపాకు మొక్క కషాయంలో కూడా వాడతారు. అండ్ చిన్నపిల్లలకు ఈ చాలా దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటే కనుక ఈ ఆకు పైన కాస్టర్ ఆయిల్ అంటే ఆముదము రాసి వేడి చేసి చిన్నపిల్లలకు రొమ్ము పైన పెడితే దగ్గు జలుబు ఇలాంటివన్నీ తగ్గిపోతాయన్నమాట. అండ్ పెద్దవాళ్ళకు కూడా లంగ్స్లో రొంపగన ఉంటే గన ఈ ఆకుతో కషాయం చేసి తాగొచ్చు. ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి తమలపాకు వలన. సో ఈ ఆకుని గోటితో గిర్లకూడదు అని అంటారన్నమాట, అందుకని సిజర్తోనే కట్ చేసుకోవాలి. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.